మనిషికి వెలుగునిస్తుందని అంటున్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, ప్రజలు విద్యావంతులైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, సర్వ సమస్యలకు విద్య పరిష్కారం అని గత 64 సంవత్సరాలుగా ఎందరో మహోన్నతమైనటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అంటే నేను తప్పుపట్టట్లేదు, ఇది కరెక్టే. కానీ ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, అవినీతికి విద్యావంతులే అధిక శాఖత్వం కారణం అనేది నా క్వశ్చన్ సార్. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? విద్య సత్ఫలితాన్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది? థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్కి మీరు ఎలా స్పందిస్తారో తెలియజేయండి. ఓకే బాబు, విద్య అంటే నేను చెప్పాను కదా, పరీక్షలు, పుస్తకాలు, కాపీ కొట్టు, బట్టి బట్టు మార్కులు రావడం అనుకుంటే ఆ విద్య వల్ల సమాజం ఏమీ మారదు. విద్య అంటే విద్యతనిచ్చేది, సంపద సృష్టించేది, సమాజంలో సహజీవనం ఎట్లాగో మనకు తెలిపేది, మన హక్కుల్ని బాధ్యతల్ని సమానంగా అర్థం చేసుకునే ఏర్పాటు చేసేదనట్టయితే అలాంటి విద్య వల్ల సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకి బస్ స్టాప్ దగ్గర ఎయిర్పోర్ట్లోనో క్యూలో నుంచోవాలి అని చెప్పంటే, అరే క్యూలో నుంచుంటే నాకు న్యూసెన్సు అనుకుంటే విద్య లేనటువంటి మూర్ఖుడు వాడు. వాడికి బ్రహ్మాండ డిగ్రీలు ఉండొచ్చు, కానీ అందరం క్యూలో నుంచుంటే అందరికీ సౌకర్యంగా ఈ విషయాలు ఇవి అందుతాయి అని గుర్తిస్తే వాడు నిజమైన విద్య ఉన్నటువంటి వాడు. వాడు స్కూల్లో డిగ్రీ లేకపోవచ్చు, వాడికి కామన్ సెన్స్ ఉన్నవాడు, ఇంగిత జ్ఞానాన్ని నేర్పేది నిజమైన విద్య. చనిపోయినారు మన ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆ పేరు విన్నారు ఎవరన్నా మీరు? ఆయన చెప్పారు నాకు ఒకసారి, ఆయన ఒక స్కూల్ కోసం అని చెప్పని, స్కూల్ కోసం అని చెప్పని ఒక మాడ్యూల్ తయారు చేశారట. ఒకరోజు మాస్టర్ గారు వస్తాడు, వచ్చి స్కూల్లో కూర్చోబో, స్కూల్లో టేబుల్ మీద ఆ మైక్ తీసుకోండి, చాక్లెట్లు అలా పడేసిందిగో మీరు చాక్లెట్ తీసుకోండి అన్నట్ట క్లాస్లో పిల్లలు. అందరూ బిలబల్లాడుతూ ఒకసారి అడిగి వెళ్ళేసి కొంచెం బలం ఉన్నాడు ముందుకెళ్ళాడు, తక్కువ ఉన్నాడు వెనకబడిపోయాడు, ఎవరన్నా ముందుకొస్తే నీకు డొక్కలో పొడిచాడు, ఆ చాక్లెట్లు కొంత లాగేస్తున్నారు, చిందరవందరు అయిపోయినాయి, చాలామందికి అందకుండా పోయింది. మర్నాడు అదే మాస్టర్ గారు వచ్చి, క్లాస్లో మీరంతా 30 మంది ఉన్నారయ్యా, 30 చాక్లెట్లు పెట్టాను ఇక్కడ అని ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు అమర్నాథ్ అంటే పిలిచి, బాబు నువ్వు అందరినీ కొంచెం జాగ్రత్తగా నుంచోబెట్టి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఒకటి అందట్టుగా నువ్వు ఏర్పాటు చేయని చెప్పని ఆయన చెప్పాడు. ఈసారి అందరూ వరుసగా నుంచున్నారు, ప్రతి ఒక్కడికి చాక్లెట్ అని. వాళ్ళకి అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నారు, క్రమశిక్షణతో ఉంటే ఒక క్షణం ఆలస్యమైనా కూడా మనందరికీ అందుతాయి, అది లేకుంటే మనందరం జుట్లు చింపిరైపోతుంది, బట్టలు చిరిగిపోతాయి, ఒకరిని వాడు కొట్టుకుంటాం, చాక్లెట్ అందకుండా పోతాయి, చెడిపోతాయి, కింద పడిపోతాయి అన్నది నేర్చుకున్నారు. ఈ రెండోది విద్య, బట్టి బట్టి క్లాసులో మార్కులు తెచ్చి ర్యాంకులు వస్తే విద్య కాదు. నిజమైన విద్య లేకపోవటం చేత సమాజంలో అశాంతి వస్తున్నది, నిజమైన విద్య లేకపోవటం చేత కులం పేరుతో మతం పేరుతో తన్నుకు తోస్తున్నారు, నిజమైన విద్య లేకపోవటం చేత సమాజం మొత్తాన్ని నాశనం చేశానా కూడా నేను మాత్రం ఎరగాలని చెప్పిన మూర్ఖత్వం జనంలో లోపరిస్తున్నారు, అది విద్య కాదు. కాబట్టి విద్యకి అర్థాన్ని మనం విస్తృతంగా అర్థం చేసుకోవాలి. సమాజంలో నిజమైన విద్య ఎప్పుడు వస్తే అప్పుడు సమాజంలో సయోధ్య సాధ్యమవుతుంది, అప్పుడు ఆ సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుంది, వ్యక్తి ఉన్నతి సమాజ ఉన్నతి రెండు సాధ్యమవుతాయి. ఓకే నెక్స్ట్.